ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజాగ్రహం కారణంగా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి నెట్టివేయబడిన భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 పూర్తవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 9.5 పాటు అధికారంలో కొనసాగిన కేసీఆర్ అండ్ కోలో అహంకారం పరాకాష్ఠకు చేరడంతో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండిన జిల్లాల ప్రజానీకం భారత రాష్ట్ర సమితికి గట్టి గుణపాఠం చెప్పింది. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీన్నే కాలమహిమ అంటారు, ధర్మో రక్షతి రక్షితః అంటారు. అధికారంలో ఉన్నప్పుడు తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న వాస్తవాన్ని విస్మరించి నియంతలా వ్యవహరించిన వారు ఇప్పుడు ఇదెక్కడ ప్రజాస్వామ్యం అంటూ గతం మరిచిపోయి మాట్లాడుతున్నారు. తాము శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని నమ్మి విర్రవీగిన బీఆర్ఎస్, వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని సూక్తులు చెప్తున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలకు తావుండకూడదు. కానీ ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిందేమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 10 దేశ రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి అధికారాన్ని వాడడం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఇటు కేసీఆర్, అటు జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో అధర్మం రాజ్యమేలుతోంది అని గుండెలు బాదుకుంటున్నారు. తెలుగునాట ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నది మాత్రం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వారిరువురు అధికారంలో ఉన్నప్పుడు వారి మీడియాకు అంత పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదరు మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వాల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు తగవు అని మంచి మాటలు చెబితే చెవికి ఎక్కించుకోని వారు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ముందుగా కేసీఆర్ విషయమే తీసుకుందాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాజ్యానికి తాను ఒక చక్రవర్తిని అని భావించారు. ప్రతిపక్షాల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కారు. ప్రధాన అంశాలపై అఖిల పక్ష సమావేశం నిర్వహించడం అటుంచితే ప్రతిపక్షాలకు చెందిన వారికి వ్యక్తిగత అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేవారు కారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించేవారు. రాష్ట్ర విభజన తర్వాత వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. కమ్యూనిస్టులకు కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యల గురించి వివరించడానికి సమయం కోరినా నిరాకరించారు. అదే కేసీఆర్ కు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టుల అవసరం ఏర్పడింది. అంతే, వారిని ఆహ్వానించి భోజనాలు పెట్టారు. ఆ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో బయటపడ్డారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల వరకు వారి ముఖం చూడలేదు. మునుగోడులో అవగాహన కుదుర్చుకున్నట్టుగానే సాధారణ ఎన్నికల్లోనూ కేసీఆర్ తమతో పొత్తు కుదుర్చుకుంటారని కమ్యూనిస్టులు భావించారు. అయితే తనకు కమ్యూనిస్టుల అవసరం లేదని భావించిన కేసీఆర్ వారిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో సిపిఐ నాయకులు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. సీట్ల పంపకంలో పేచీ ఏర్పడడంతో సిపిఎం విడిగా పోటీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన, తన ఎదుగుదలకు కారకులైన కోదండరాం వంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దూరం పెట్టారు. అధికారం శాశ్వతమని భావించి అందరినీ వదులుకొని తానే ఒంటరి వారయ్యారు. మీడియాను నయానో భయానో
లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. తనకు నచ్చని అధికారుల ముఖం చూడడానికి కూడా ఇష్టపడేవారు కారు తండ్రి బాటలు కేటీఆర్ కవిత. అధికారాన్ని గరిష్టంగా అనుభవించారు. ఈ క్రమంలో తాము ప్రజలకు దూరం అవుతున్నామని గ్రహించలేకపోయారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగత శత్రువుగా ప్రకటించుకున్నారు. పొరపాటున తాము ఓడినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కాకూడదని భావించారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా కాంగ్రెస్ గెలవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను వెంటాడి వేధించిన కేసీఆర్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం రేవంత్ రెడ్డికి లభించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన ఎజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ రెడ్డి అండ్ కో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండడానికి కారణం రాజకీయ వైరం స్థానంలో వ్యక్తిగత కక్షలు వైరం ప్రవేశించడమే. ఢిల్లీ లిక్కర్ కేసులో తన బిడ్డ కవిత తీహార్ జైలుకు వెళ్లాల్సి రావడంతో కేసీఆర్ కుంగిపోయారు. ఇప్పుడు ఫార్ములా వన్ రేసు వ్యవహారంలో కుమారుడు కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణాన్నైనా అరెస్టు చేయవచ్చునన్న వార్తలు రావడంతో ఆయన కలవరం చెందుతున్నారు. కేటీఆర్ ను నిజంగా అరెస్ట్ చేస్తారా, చేస్తే ఎంతకాలం జైల్లో ఉండవలసి వస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అరెస్టుల పర్వం అంతటితో ఆగుతుందా, కేసీఆర్ వరకు వెళుతుందా అని బీఆర్ఎస్ ముఖ్యులు ఆరా తీస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ గాని వ్యక్తులు గాని వ్యవస్థలు గాని తెలంగాణలో కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కేసీఆర్ స్వయంకృతాపరాధమే కారణం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంఘాలను ప్రజాస్వామ్య ప్రియులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాలలో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్ కండగా నిలబడేవారే కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి ఏర్పడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. ఈ పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదు. కవిత నెలలు తరబడి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో సానుభూతి కనిపించలేదు. తెలంగాణ జాతిపితగా ప్రకటించుకున్న తన కుటుంబాన్ని కష్టాలు చుట్టుముడుతున్నా ప్రజల్లో స్పందన ఎందుకు రాలేదో కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించినట్టయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించే విషయమై పునరాలోచన చేయాలి. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదా, అదే నిజమైతే అందుకు కారణాలు ఏమిటి వంటి ప్రశ్నలు వేసుకుని సమీక్షించుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉండేది, క్రమేపీ అది కనుమరుగవుతోందన్న వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా ప్రభుత్వంపై సానుకూలత కొరవడడం రేవంత్ రెడ్డికి నష్టం చేస్తుంది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన తరుణం.